హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎస్బీఐ హోమ్ లోన్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేవి చూసినట్లయితే, సో ఫస్ట్ ఆస్తి పత్రాలను సిద్ధం అనేది చేయాల్సి ఉంటుంది. మీరు మీ ఎస్బీఐ బ్యాంక్ హోమ్ లోన్ ప్రాసెస్ జర్నీని ప్రారంభించడానికి ముందు మీకు అవసరమైన అన్ని ఆస్తి సంబంధిత పత్రాలు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇక ఫ్రెండ్స్, ఈ పత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఇక సెకండ్ స్టెప్ అనేది చట్టపరమైన ధృవీకరణ. మీరు మీ ఆస్తి పత్రాలను సేకరించిన తర్వాత ఎస్బీఐ హౌసింగ్ లోన్ ప్రక్రియ యొక్క చట్టపరమైన అంశాలను ధృవీకరించడానికి ఎస్బీఐ ఆమోదించిన న్యాయవాదిని సంప్రదించడం చాలా అవసరము. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆస్తి మదింపు. విజయవంతమైన చట్టపరమైన ధృవీకరణ తర్వాత తదుపరి దశలో ఎస్బీఐ చే నమోదు చేయబడిన వాల్యుయేటర్ నిర్వహించబడే ఆస్తి మదింపు ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మీరు మీ ఆస్తి అంచనా విలువను వివరించే లేఖను అందుకుంటారు. ఇక ఫోర్త్ ఈ స్టాంపింగ్ లేదా ఫ్రాంకింగ్. ఎస్బీఐ సేల్స్ మరియు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ స్టాంప్ లేదా ఫ్రాంక్డ్ అని ఆదేశించింది. ఈ స్టాంపింగ్ ఖర్చు మీ ఆస్తి విలువపై ఆధారపడి ఉంటుంది. ఇక బ్యాంకుల్లో ఈ స్టాంపింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక నెక్స్ట్ దరఖాస్తు సమర్పణ. చట్టపరమైన మరియు వాల్యుయేషన్ దశలు పూర్తయిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లతో పాటు మీ ఎస్బీఐ హోమ్ లోన్ డిస్బర్స్మెంట్ ఫారంను మీరు సమర్పించడానికి మీ సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్కి మీరు వెళ్ళాలి. ఇక ఫ్రెండ్స్, దరఖాస్తు ఫామ్ 5 విభాగాలను కలిగి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే, పూర్తి చేసిన రుణ దరఖాస్తు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్, సో ఐడి కార్డ్ అనేది, సో ఐడెంటిటీ కార్డ్, అలాగే జీతం పొందే వ్యక్తుల కోసం గత 3 నెలల జీతం స్లిప్స్, సో శాలరీ స్లిప్స్ అయితే ఉండాలి, మరియు గత 2 ఏళ్ళుగా ఫామ్ 16 లేదా ఐటీ రిటర్న్స్ అనేవి అవసరము. అలాగే స్వయం ఉపాధి పొందిన వ్యక్తుల కోసం వ్యాపార చిరునామా రుజువు, బ్యాలెన్స్ షీట్స్, గత 3 సంవత్సరాలకు సంబంధించిన పిఎన్ఎల్ స్టేట్మెంట్లతో పాటు వ్యాపార లైసెన్స్ వివరాలు మరియు ఫామ్ 16A వర్తిస్తే అటువంటి అదనపు డాక్యుమెంట్స్ అనేవి అవసరము. ఇక ఫ్రెండ్స్, రైతులు గత 2 ఏళ్ల ఆదాయ ధృవీకరణ పత్రం, భూ రెవెన్యూ రికార్డులు మరియు మునుపటి 12 నెలల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లను సమర్పించాలి. ఇక నెక్స్ట్ నిరీక్షణ కాలం. మీ పత్రాలను సమర్పించిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇక ఇందులో సిబిల్ స్కోర్తో సహా మీ పత్రాలు నిశితంగా సమీక్షిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.